ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసేందుకు ఒకసారి అలవాటు పడితే వాటిని విడిచిపెట్టేది లేదని అనుభవ రైతులు గంటాపదంగా చెబుతున్నారు. పంటలను రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతో పాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కాపాడవచ్చంటున్నారు. తద్వారా పరోక్షంగా ప్రకృతిని ఆదుకున్నవారమవుతామంటూ చాలామంది అన్నదాతలు ఆనందిస్తున్నారు. అంతేకాకుండా రైతుకు రెండు రకాల ఆదాయం పొందవచ్చునని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నిమ్మ తొర్లడ గ్రామానికి చెందిన రైతు నక్క చిరంజీవి పండించిన పంటకు రైతు ధర నిర్ణయించవచ్చంటున్నారు. నిమ్మ తొర్లాడలో 4 ఎకరాల భూమిలో చెరుకు సాగు చేస్తున్న చిరంజీవి బెల్లం తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. మార్కెట్లో రేటు తనే నిర్ణయించడానికి దోహదపడుతుందని సంతృప్తి చెందుతున్నారు. పండిన పంటకు రేటు నిర్ణయించే హక్కు ప్రకృతి సేద్యంతో సాగు చేసే రైతుకు మాత్రం ఉంటుందన్నారు. 7 ఏళ్ల క్రితం తిరుపతి వెంకన్న సన్నిధిలో ఏ ముహూర్తాన అడుగు పెట్టానో గాని సేంద్రియ విధానానికి బానిసనయ్యానంటున్నాడు. అక్కడ శిక్షణ పొంది ఈ సేద్యానికి అలవాటు పడి అదే వెంకటేశ్వర స్వామికి బెల్లం విక్రయిస్తుండటంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఒక్క దేశ ఆవుంటే చాలని, ఆరోగ్యదాయకమైన పంట ఉత్పత్తులను పండించుకోవచ్చంటున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులకు స్వస్తి పలికానంటున్నారు. దిగుబడిలో అద్భుత ఫలితాలను సాధిస్తుండటంతో సంతృప్తి ఉందంటున్నారు. జీవామృతాన్ని తయారు చేసుకుని తన సొంత పొలానికి వాడడమే కాకుండా ఇరుగు పొరుగు రైతులకు సహాయపడుతున్నారు. అగ్రిబడి ద్వారా సేద్యానికి మరిన్ని పాఠాలు నేర్పుతానంటున్న చిరంజీవి మాటల్లో ప్రకృతి వ్యవసాయంలో ఆయనకున్న అనుభవం విందాం. మందులు రెండే తీసుకెళ్ళిపోతే నాలుగు రెండు బెల్లం కొన్ని కొరువు మంచిగా ఉన్నా నాణ్యమైన బెల్లం అంటే పొలంలో ఎరువులు లేకుండా, పురుగు మందులు లేకుండా, కలుపు మందులు లేకుండా కేవలం జీవామృతము, ఘనజీవామృతము వేసి పండించి, అలాగే బెల్లంలో కూడా ఎటువంటి పదార్థాలు కూడా వేయకుండా పండించిన తయారు చేసినటువంటి బెల్లాన్నే ఇక్కడ పండించడం జరుగుతుంది. అయితే ఇది ప్రకృతి వ్యవసాయ శిబిరం. ప్రకృతి వ్యవసాయం అంటే నేను తిరుపతిలో పాలేకర్ సమావేశాలకు వెళ్ళి అక్కడితో 10 రోజులు ఆ సమావేశాల్లో ఉండి ఆ క్లాసులు ఆలకించి అక్కడి నుంచి వచ్చి 7వ సంవత్సరం ఇప్పటికి మా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. మాకున్నటువంటి 4 ఎకరాల పొలంలో మేము ఈ ప్రకృతి వ్యవసాయమే చేస్తాము. అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి దామోదర గారు, ఆయన ఈ గ్రామం నుంచి 40 మంది రైతుల్ని
పాలేకర్ సమావేశానికి ఒక బస్సు కట్టి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ 40 మంది కూడా 50 సెంట్లు 10 సెంట్లు అలాగే విస్తీర్ణంలో పండించి ఈరోజు కనీసం ఈ గ్రామాల్లో ఒక్కొక్క రైతు 50 సెంట్లు విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయంలో చెరుకు పండించడం జరుగుతుంది. ఈ చెరుకు పండించినటువంటి బెల్లాన్ని మంచి మార్కెట్టు మాకు రావడం అనేది జరుగుతుంది. రైతుకి మార్కెట్ నిర్ణయించే హక్కు అర్హత లేదు. మార్కెట్లో సాహకారులు ఏ రేటు పెడితే అదే రేటుని తీసుకునే పరిస్థితి ఇంతవరకు ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి బెల్లాన్ని రైతు నేరుగా తనే రేటు నిర్ణయించే అధికారాన్ని మేము సంపాదించుకోగలిగాము. అది మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అంతటికీ కారణం మా బెల్లాన్ని తిరుపతి దేవస్థానంకి కావాలని కోరుకోవడం, ఆ దేవస్థానానికి మేము కొంతవరకు పంపించడం. పంపించిన తర్వాత మా గ్రామం తాలూకా బెల్లం అంటే ఒక వాల్యూ, ఒక పద్ధతిలో పండిస్తున్నారు, ఒక పద్ధతిలో తయారవుతుంది. ఇక్కడ ఉండే రైతులు ఒక మంచి బెల్లాన్ని మనకు అందిస్తారని ఒక నమ్మకం అనేది కలగడం జరిగింది. మా పూర్వీకులు పండించినటువంటి బెల్లము మాకు చాలా డిమాండ్ ఉండేది. మధ్యలో మేము పండించిన బెల్లము రకరకాల మందులు అనకాపల్లి నుంచి వచ్చి తర్వాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి హైడ్రక్స్ బెల్లలు, హైడ్రక్స్ పౌడరు, సూపర్ ఫాస్ఫేటు ఇవన్నీ వేయడం జరిగేది. ఆ తర్వాత తినే వాళ్ళకు కూడా బెల్లం తింటే మేము చనిపోతామేమో అనే భయం పుట్టింది మధ్యలో. ఈ రెండు మూడు సంవత్సరాల్లో బెల్లం తినడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, పంచదార తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అది నిమ్మతూర్లవాడలో పండించినటువంటి బెల్లం తినడం వల్ల ఇంకా మాకు ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితికి మా గ్రామాలు రావడం అనేది జరిగింది. మమ్మల్ని ఆ పాలేకర్ గారి క్లాసులకు తీసుకెళ్ళినటువంటి నక్క దామోదరరావు గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే జనరల్గా ఈ ప్రకృతి సేద్యం మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా గిట్టుబాటు ఎలాగవుతుంది, మీకు సహజ వనరులు ఎలాగా అంటే గోమూత్రం కానీ లేదంటే ఆవు పేడ కానీ లేదంటే తదితర ఎలా మీకు లభ్యమవుతున్నాయి? ఒక దేశీయ ఆవు ఉంటే 30 ఎకరాలు పండించవచ్చు. ఒక దేశీయ ఆవు మూత్రంతో, ఒక దేశీయ ఆవు పేడతో 30 ఎకరాల వరకు వ్యవసాయాన్ని చేయవచ్చు. వరి కావచ్చు, చెరుకు కావచ్చు, ఏదైనా దీర్ఘకాలిక పంటలు కావచ్చు, స్వల్పకాలిక పంటలు కావచ్చు, ఏవైనా ఒక దేశీయ ఆవుతో 30 ఎకరాలు పండించవచ్చు. ఒక దేశీయ ఆవు పాలేకర్ గారు చెప్పిన సిద్ధాంతంలో ఒక దేశీయ ఆవు 100 గ్రాముల పేడలో 500 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని ఆరోజు మాకు క్లాసుల్లో చెప్పారు. అదే పద్ధతిలో ఈరోజు భూమి బాగుపడ్డది. ఫస్ట్ మన పొలాలన్నీ కూడా పాడైపోయి దీనావస్థకి వెళ్ళిపోయింది భూమి. ఈ పరిస్థితిని మళ్ళీ మెరుగులోకి తీసుకురావాలనుకున్నప్పుడు 2-3 సంవత్సరాల వరకు మనం ఈ జీవామృతాన్ని వేసినప్పుడు